ఎమ్మెల్యే కైకులూర్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ జయమంగళ వెంకటరమణ పార్టీ మారుతున్నట్లు తెలిపారు. త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు చెప్పారు. ఇన్నాళ్లు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న ఆశాబాహుల పేలు తెరపైకి వచ్చి పార్టీ శ్రేణులు అవాంతరాలు కల్పించారన్నారు. చంద్రబాబుకు పరిస్థితులు వివరించారని తెలిపారు. తన అభ్యర్థిత్వంపై చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో అభద్రతా భావానికి లోనైనట్లు ఆమె తెలిపారు. ఇది నా రాజీనామా పత్రం అని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా తప్పు ఉంటే మీరందరూ కూడా మన్నించమని ఇందాకే అడిగాను. కనుక నేను చేసేది న్యాయం అనిపిస్తే ఖచ్చితంగా చేస్తాను. నాకు న్యాయం అనిపించింది కనుక ఆ విధంగా న్యాయం చేసేది అట ఎక్కడైతే మనకి న్యాయం జరిగిద్దో అక్కడికి పయనం చేయమని యేసుక్రీస్తు కూడా చెప్పారు. భగవద్గీత చెప్పింది న్యాయం ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా న్యాయ ప్రకారం ప్రయత్నం చేసి ప్రజల కోసమే ఆ దారిని నడుస్తాను. నా కోసం కాదు, ప్రజల కోసం మంచి దారిలో నడవాలని నేను సిద్ధపడుతున్నాను. నా తెలుగుదేశం సభ్యత్వానికి